మీ ఫైల్ చూశాను సార్ ఆరు ట్రాన్స్ఫర్లు నాలుగు ప్రమోషన్లు 37 ఎన్కౌంటర్లు మీ కింద పనిచేస్తున్నందుకు నా టోపీ మీద ఉన్న మూడు సింహాలే కాదు సార్ కనిపించిన నాలుగో సింహం కూడా తలెత్తుకుని ధైర్యంగా తిరుగుతుంది సార్ సిటీలో కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువ సార్ క్రిమినల్స్ కూడా ఎక్కువ అనుకుంటా అర్థమైంది సార్ మన సిటీకున్న హెడ్ ఎక్కువ ఆ పప్పీగడు సార్ పప్పీ సావు నా దగ్గర డైలీ లేబర్ వర్క్ చేస్తుందిరా ఇస్తావా చస్తావా దేదు మైలాకి దేదు రాయ్ నాది అనేది ఎవడన్నా నా దగ్గర తీసుకుంటే వాడిది అనేది నేను లాక్కుంటా బయోడేటా బాగానే చెప్పావు కానీ బ్యాక్గ్రౌండ్ మర్చిపోయావు లోకల్లో వీడింత స్ట్రాంగ్ గా ఉన్నాడంటే నేషనల్ లెవెల్లో వాడికి సపోర్ట్ ఉంది అడే దాదా వీడి పేరు మురుగన్ దాదాకి హోల్ అండ్ సోల్ వీడి పేరు బబ్బర్ దాదా రైట్ హ్యాండ్ వీడు దాదా తమ్ముడు దాదా గన్ అయితే వీడు బుల్లెట్లు అంటాడు వీడే దాదా 100 కేజీల అడిక్స్ అంటాడు హ్యూమన్ ట్రాఫికింగ్ డ్రగ్స్ క్యాసినోస్ మనీ లాండరింగ్ వెపన్స్ ఇలాంటి ఇల్లీగల్ బిజినెస్లు అన్నీ చేస్తాడు వాడి నీడే వాడి కోసం వెతుక్కుంటూ ఉంటుంది నాకు ఇప్పుడు మీ మీద ఫుల్ క్లారిటీ వచ్చింది సార్ మీరు ఎన్కౌంటర్ ఈ పప్పీగాడి దగ్గర స్టార్ట్ చేసి ఆ దాదా గారి దగ్గర ఫినిష్ చేస్తారు యామ్ ఐ రైట్ సార్ కూల్ కూల్ ఈ స్టార్ చూసి ఎక్కువ ఊహించుకోకు సిన్సియర్ గా డ్యూటీ చేస్తే ప్రాణం పోతుంది అది సిన్సియర్ గా ఉన్నట్టు బిల్డప్ క్రియేట్ చేస్తే ప్రమోషన్ వస్తుంది సార్ మరి వాళ్ళని చంపేవాడే లేడా సార్ పుట్టుక ఉంటే చావు ఉంటుంది ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ ఉంటుంది పప్పీదాదా ప్రాబ్లం క్లియర్ చేయడానికి మేసం ముల్చిన మిసైల్ అంటాడు ఎవడో ఎక్కడో ఉండే ఉంటాడు ఈ 5th ఫ్లోర్ కి 6th ఫ్లోర్ కి కనెక్టివిటీ మార్నింగ్ రావు గారు ఎలా ఉన్నారు గౌతమ్ కన్స్ట్రక్షన్స్ అండ్ బిల్డర్స్ బాగుందండి ఈ ఫీల్డ్ లో మీ ఫ్యామిలీకి మంచి బ్రాండ్ నేమ్ ఉంది మీరు భరత్ కన్స్ట్రక్షన్స్ భరత్ రెడ్డి భరత్ కన్స్ట్రక్షన్స్ అంటే లాస్ట్ మంత్ ఏదో బ్రిడ్జ్ న్యూస్ లో వచ్చినవి రెండు న్యూసెన్స్ లో కలిసిపోయినవి 22 మీరేంటి ఇక్కడ ఏం లేదు రావు గారు హయత్ నగర్ శివారులో ఒక వెంచర్ వేసాం సిమెంట్ రేట్ ఎక్కువైందని బూడిద ఎక్కువేసి కట్టేసాం మాకున్న బ్యాడ్ నేమ్ కి ఒక్క ఫ్లాట్ కూడా సేల్ అవట్లా అయితే దీని మీద సంతకం పెడితే మా వెంచర్ ముందు గౌతమ్ కన్స్ట్రక్షన్ తోని బోర్డు పెడతాం సేల్స్ పీక్ లు ఉంటాయి ఏమంటారు పెట్టండి పెట్టండి ఏక మీద కత్తో పాయింట్ బ్లాంక్ లో గన్నో పెడితే గానీ పనిచేయదు అనుకున్నాను రా ఇంత ఈజీగా సంతకం పెట్టేసాయంట్రా ఫేస్ వాల్యూ నేను సంతకం పెట్టిన తీసీ కాదురా పేపర్స్ తో నువ్వు బయటకు వెళ్దాం అబచా ఎంట్రీ నోడ్ కి ఎగ్జిట్ అవడం తెలియదేంటి ఆ పేపర్స్ తో నువ్వు గేట్ దాటితే అవి నీవే గేటా స్టేటా గేట్ దాటితే ఆల్మోస్ట్ స్టేట్ దాటేసినట్టే రా క్లారిటీగా చెప్తున్నా గేటే నినరా గెట్టే రైట్ ముందరా
ఎవరండి మనోడి చేతిలో తన్నులు తింటున్నారు ఆడ బిల్డర్ భరత్ రెడ్డి అని చూడ్నానా సింహాన్ని సునామీని చూసినప్పుడు హూ ఆర్ యు హౌ ఆర్ యు అని పలకరించకూడదురా సింపుల్ గా పారిపోవాలి ఓకేనా పారిపో పారిపోడే అంటరా ఇప్పటికిప్పుడు పేపర్ తీసుకుని గేట్ నుంచి బయటకు వెళ్తా కొడతావా పేపర్ తీసుకెళ్లే రీజన్ మీద కొట్టనరా వేరే తప్పు ఏదైనా చేస్తే మాత్రం ఎంత తప్పున్నవాడికైనా ఇప్పుడు వేరే తప్పు చేస్తాడంటరా ఇటోరా పదండ్రా ధూమపానం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం కదరా నా సిగరెట్స్ నా లైటర్ నా లంగ్స్ నీకేంట్రా ప్రాబ్లము పబ్లిక్ ప్లేసెస్ లో సిగరెట్ తాగడం తప్ప కాదా తప్ప కాదా సోప్రా ఇదిగో అలా కాదు టీవీలో బోలని ఆటలు వస్తాయి అవన్నీ పాటిస్తారేంటి చంటి పిల్లలు చేసుకుంటేస్తారంటారుగా ఎవడు ఆయనే వాడా ఏంటి బాసు నీకు ఇంకా అర్థం కాలేదా ఆడు చెప్పేదో ఒక రీజను కొట్టేది పేపర్ రీజను మా ఇంటికే మాడేస్తాడు లోపల మ్యాటర్ బయట మ్యాటర్ అని చెప్తాడు బాసు భలే క్యాచ్ చేశారా అదే మన క్యారెక్టరైజేషను అందరికి మ్యాటర్ చల్తా బహర్ ఆరేక్ మ్యాటర్ చల్తా అర్థమైందా ఇప్పుడు ఏం చేయమంటావు నాకు అర్థమైందండి కథం అయ్యా ప్రపంచంలో పెళ్లి ప్రాక్టీస్ చేసిన ఫస్ట్ పెళ్లి కొడుకు తమరే పంతులు మర్డర్ అనుకో బాడీలో ఏ పార్ట్లో పొడిచినా పోతాడు కానీ పెళ్ళంటే జీలకర్ర బెల్లం తల మీదే పెట్టాలి తాలి మెళ్ళలోనే కట్టాలి మెట్టెలు కాళ్ళకే పెట్టాలి ఇట్స్ ఎ ఫీల్ నో ఆ సీడీలు తెప్పించేదా శోభను కూడా ప్రాక్టీస్ చేసేయచ్చు అరే మామా ఆ అమ్మాయి వేరే వాడితో లవ్ లో ఉందని తెలిసి కూడా ఈ ముహూర్తం పెట్టాడు అవును కదా నాకు ఎందుకో డౌట్ రా ఈ పెళ్లి జరగదని అయ్యా ముహూర్తానికి టైం అవుతుంది పెళ్లి కుమార్తెను తీసుకురండి వదిన చూడు మహాలక్ష్మిలో ఉంది ఆడు తీసుకెళ్తుంది పెళ్లి కూతుంది కాదురా నా ఇజ్జత్ని పట్టుకోండి ఇక్కడ సంతకం పెట్టండి అమ్మా ఆల్ ద బెస్ట్ రా థ్యాంక్ యూ దించండి రా సీతనెత్తికెళ్తే రాముడేం చేశాడో అందరికీ తెలుసు నేను రావణాసురుణ్ణిరా వీణ్ణి కొడితే నెల బాధపడతాడు చంపితే అరక్షణలో పోతాడు కానీ చచ్చే వరకు నా జీవితంలోకి ఎందుకు వచ్చానా అని వీడు అనుక్షణం బాధపడాలి నిన్ను టార్గెట్ చేయడం నీ ఫ్యామిలీని టార్చర్ పెట్టడం ఇలాంటివేం చెయ్యనరా నాది అనుకున్న దాన్ని ఎవడైనా తీసుకుంటే వాడిది అనుకున్న దాన్ని నేను లాక్కుంటా ఈ జీవితంలోకి ఎవరొచ్చినా అది నాదే నైస్ ఛాలెంజ్ రా పప్పి
రెగ్యులర్గా నన్ను టచ్ చేస్తానంటే కోమాలో ఉండేవాడు. అదే రొటీన్గా నా ఫ్యామిలీని టచ్ చేస్తానంటే ఈ పాటికి డెత్ బెడ్లో ఉండేవాడు. కానీ వెరైటీగా నా హార్ట్ని టచ్ చేసేవరా. బాగుంది, లైఫ్లో డెఫినెట్గా ఒక అమ్మాయిని ప్రేమిస్తాను. కానీ రే, నాకు చిన్న డౌట్. ఎవడో లవ్ చేసిన అమ్మాయిని నీ లైఫ్లో తెచ్చుకుందాం అనుకుంటే నీకు కాకుండా చేశానే, అదే నేను లవ్ చేసి నా లైఫ్లో తెచ్చుకునే అమ్మాయిని నువ్వెలా తీసుకెళ్తావరా పిచ్చప్పి? రాయ్ రాయ్, వాయిస్ ఉంది కదా, నీ వాల్యూమ్ పెంచితే స్పీకర్లు పగిలిపోతాయి. దేఖ్ లూంగా తుజె. తు సిర్ఫ్ దేఖ్ సక్తా, ముజే రోక్ నహీ సక్తా. పెట్టుకున్నారా? నిన్ను మైండ్లో పెట్టుకున్నా. మైండ్లో మెమరీస్ పెట్టుకోరా. నాలాంటి మందు పాత్రని కాదు, ఏ సెకండ్లో పేల్తారో నాకే తెలియదు. బా అబ్బా, ఏం చాలా చేసినావు పయ్యా. రిజిస్టర్ చరిత్రలో బెస్ట్ వన్ ఆఫ్ ది ఫస్ట్ ఛాలెంజ్ పయ్యా. నీ లైఫ్లో నీ కాపాడేదాన్ని నీ కాకుండా చేసినందుకు వీళ్ళ లైఫ్లో వచ్చేదాన్ని లాక్కుంటావా? యు మీన్ కప్తా? వన్ ల్యాండ్ టూ డాక్యుమెంట్స్. వా, నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయినా పయ్యా. నాది నీలాంటి లైఫే భయ్యా. ఇలాంటి వాడు తగలేదు, నీలాంటి ఐడియా రాలేదు. నువ్వు సూపర్ భయ్యా. మేడం, నీకోసం ఇద్దరు వెయిటింగ్ ఇక్కడ.